ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబా ఆధ్వర్యంలో సంక్రాంతి సాంప్రదాయ క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంస్కృతి క్రీడలను ప్రోత్సహించేందుకు పోలీస్ శాఖ ద్వారా ఈ పోటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. యువత జూదాల జోలికి పోకుండా ఈ క్రీడల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం కొద్దిసేపు షటిల్ టోర్నమెంట్ లో పాల్గొని ఆడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అత్తులూరి నాగబాబు, జెడ్పీటీసీ ఓమి బిందు మాధవి రఘురాం, మార్కెట్ కమిటీ చైర్మన్ జనపరెడ్డి హిమాశైలు బాబు, జగ్గంపేట ఉప సర్పంచ్ బండారు రాజా, ఎస్ఐ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కార్యాలయం నందు పెన్షనర్స్ జీవన ప్రమాణ పత్రం నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోదండ రామయ్య, దువ్వాడ సాల్మన్ రాజు మీడియాతో మాట్లాడుతూ ప్రతి పెన్షనర్స్ ఫిబ్రవరి 28వ తారీఖు లోపు నమోదు పూర్తి చేసుకోవాలని, లేకపోతే పెన్షన్ ఆగిపోతుందని తెలియజేశారు. ఈ నమోదు కార్యక్రమం ప్రతిరోజు ట్రెజరీ కార్యాలయం నందు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేవీఎస్ఎస్ ప్రసాద్, వరద వీరభద్రరావు, దత్తు, సిహెచ్ పుల్లపు రాజు, టి శంకర్, మూడు మండలాల పెన్షనర్లు తదితరులు పాల్గొన్నారు. కార్యాలయంలో జీవన ప్రమాణ పత్రాలందరికీ కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేయడం అయింది. శ్రీ ఎస్టీఓ గారు బలి గారి యొక్క సహకారంతో మన కార్యాలయంలో పెట్టి ఇవాళ సుమారు ఒక 500 మందికి ఇద్దాం అనుకున్నాం, కానీ 100 మంది వచ్చారు, 100 మంది కార్యక్రమం అయింది. తర్వాత మొత్తం 3 మండలాలు కలిసి 1400 మంది ఉన్నారు మా సభ్యులు. ఈ 3 మండలాలు ఉన్న వాళ్ళందరికీ కూడా మేము ఈ జీవన ప్రమాణ పత్రాలు ఇక్కడ ఆఫీసులో జరుగుతాయని చెప్పి అందరికీ తెలియబడుతున్నాయింది. ఇప్పుడు ప్రతి నెల మరి ఫిబ్రవరి 28 దాకా ఉంది కాబట్టి 28 ఫిబ్రవరి 28 లోపున వారి కార్యాలయానికి వచ్చినట్టయితే వారి జీవన ప్రమాణ పత్రాలు ఇచ్చుకుని వారి పెన్షన్ సవ్యంగా తీసుకోవాల్సిందిగా అందరినీ కోరి ఉన్నాము.
కనుక అందరికి తెలియపరచడమైంది. కనుక ఈ విషయంలో ఫిబ్రవరి 28 దాకా టైం ఉంది. అయినప్పటికీ కూడా వచ్చే నెల 6వ తారీఖున మళ్ళీ ఇక్కడ సంఘ కార్యాలయంలోనే ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఆ రోజున ఎక్కువ మంది వస్తారు. రోజు వచ్చినప్పటికీ కూడా మా సెక్రటరీ గారు, ప్రసాద్ గారు, తెసర గారు వీళ్ళందరూ ఆఫీసులో ఉంటారు కాబట్టి, మేమందరూ ఉంటాం కాబట్టి వారికి ఏ రోజు వచ్చినప్పటికీ కూడా 10 గంటలకు ఆఫీసుకి వచ్చినట్టయితే ఆ జీవన ప్రమాణ పత్రాలు వాళ్ళకి సమర్పించడం జరుగుతుంది, ఇవ్వడం జరుగుతుంది. కనుక ఇది అందరినీ గమనించవలసింది, అందరికీ కోరి ఉన్నాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగోపాధ్యాయ కార్మికుల ఐక్య కార్యాచరణ సమితి సమావేశము 6వ తేదీ ప్రతి నెల 6వ తేదీని సంఘ కార్యాలయంలో జరగటం ఉంది. ఆ విధంగానే ప్రతి ఒక్కరు కూడా పెన్షనర్స్ అందరూ ఈరోజు నుంచి మరి ఫిబ్రవరి 28వ తారీఖు వరకు ఉన్నటువంటి జీవన ప్రమాణ పత్రాలు సమర్పించటం కూడా మరి సభ్యులందరినీ రావాల్సిందిగా కోరి ఉన్నాం. చాలామంది సభ్యులు వచ్చి ఉన్నారు. సుమారు 3 మండలాలు కలిపి 1400 మందికి చేయాల్సి ఉన్నది. మరి ట్రెజరీ ఆఫీసర్ గారు శ్రీ వల్లి గారు ఆధ్వర్యంలో ఇక్కడ క్రిందనే బయట ఎక్కలేనటువంటి వృద్ధులు ఉన్నారు కాబట్టి మీ ఆఫీసులో క్రిందనే ఏర్పాటు చేస్తామని ఆయన రిక్వెస్ట్ చేయగా ఏర్పాటు చేశారు. ప్రతిరోజు కూడా 10 గంటల నుంచి ఇక్కడే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. దయచేసి సభ్యులందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఏజెన్సీ గంగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఏటిపల్లి ఆశా కార్యకర్త చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఏజెన్సీ గంగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఏటిపల్లి ఆశా కార్యకర్త చిన్నారి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. దీంతో ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ గంగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద గత కొన్ని రోజుల నుండి రిలే నిరాహార దీక్షలు చేపట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గంగవరం ప్రధాన రహదారి వద్ద జిల్లా ఉపాధ్యక్షురాలు మట్ల వాణిశ్రీ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు రోడ్ల దిగ్బంధనం చేయడంతో సుమారు 4 గంటలు రాకపోకలు అంతరాయం ఏర్పడింది. విషయం తెలిసిన వెంటనే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి సమాచారం అందడంతో హుటాహుటిన ఆయన గంగవరం వచ్చి ఆశా కార్యకర్తలు నాయకులతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో మృతి చెందిన ఆశా కార్యకర్తలకు నష్టపరిహారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని పలు డిమాండ్లు అధికారుల ముందు పెట్టడంతో కొన్ని తన పరిధిలో లేవని ఉన్నత స్థాయి అధికారులకు నివేదిక సమర్పిస్తారని తెలపడంతో చర్చలు విఫలం అయినట్లు ప్రకటించారు. దీంతో నిరాహార దీక్షలు ఉధృతం చేస్తూ రంపచోడవరం ఐటీడీఏ ముందు పెద్ద ఎత్తున చేపడతామని యూనియన్ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గౌరీశ్వరరావు, వైద్యాధికారులు అనూష, ఆనంద్, సత్యతేజ, ఎస్ఐ చిన్నబాబు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు, ఆశా కార్యకర్తల యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మట్ల వాణిశ్రీ, డివిజన్ ఉపాధ్యక్షురాలు కలీంకోట రమణమ్మ, మార్తమ్మ, మంగమ్మ, 15 PHC ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఎన్నో కష్టాలను అధిగమించి ఆశా వర్కర్లు పనిచేస్తా ఉన్నారు. అయితే గత నెల 23వ తారీఖున చలో ఐటీడీఏ కార్యక్రమం చేపట్టాం. ఈ ఐటీడీఏ కార్యక్రమానికి గంగవరం పిహెచ్సి పరిధిలో ఉన్నటువంటి మెడికల్ ఆఫీసరు ఆశా వర్కర్లు వెళ్ళటానికి వీల్లేదని చెప్పి పర్మిషన్ లెటర్ను కూడా చింపేసి నిధులకు హాజరుపరచాలని చెప్పి గట్టిగా బెదిరింపులు చేశారు. అదే రోజు సాయంకాలం వరకు డ్యూటీలు చేసిన తర్వాత మురళ చిన్నారాయణ అమ్మాయి అనారోగ్య కారణంగా అట్టదిగల హాస్పిటల్కి వెళ్తూ ప్రమాదానికి గురై చనిపోయింది. చనిపోయిన రోజు కూడా ఆశా వర్కర్ లీడర్లతో మాట్లాడి మీరు యూనియన్ దగ్గరకు వెళ్ళొద్దు, నేను పీఓతో మాట్లాడి నష్టపరిహారం ఇప్పిస్తానని చెప్పి ఈ మెడికల్ ఆఫీసర్ చెప్పడం జరిగింది. కానీ నేటి వరకు కూడా 23వ తారీఖు నుంచి ఆశా వర్కర్లు పిహెచ్సి ముందు ఆందోళన చేస్తూ ఉన్నారు. గత నెల 23వ తారీఖున విధులు బహిష్కరించారు. ఈ నెల 16వ తారీఖు నుంచి రిలే దీక్షలు చేపట్టారు. నేటికి 23 రోజుల నుంచి రిలే దీక్షలు చేస్తున్నప్పటికీ కూడా ఒక్కరోజు మెడికల్ ఆఫీసర్ ఆ టెంట్ దగ్గరకు వచ్చి నేను మాట్లాడుతున్నానమ్మా, దీక్షలు విరమించండి అని కోరింది లేదు, వాళ్ళ ఆవేదన విన్నది లేదు, వాళ్ళ బాధ పట్టించుకున్నది లేదు. ఈరోజు ఈ పిహెచ్సి పరిధిలో 32 గ్రామాల్లో వైద్య సేవలు ఆశా వర్కర్లు అందించేవి ఆగిపోయాయి. అయినా కూడా నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు చలో గంగవరం కార్యక్రమానికి ఆశా వర్కర్లందరినీ పిలిపించాం. దాదాపు 15 PHC నుంచి ఈరోజు ఆశా వర్కర్లు పిహెచ్సి ముందు బైఠాయించడానికి వచ్చారు. మాకు న్యాయం కావాలని చెప్పి మేము కోరగా ఈరోజు డిఎంఎన్హెచ్ఓ గారు చర్చలకు వచ్చారు. మరణాలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలి. వాళ్ళకి ఎక్స్గ్రేజియా 10 లక్షల రూపాయలు చొప్పున ప్రతి ఆశా వర్కర్ కుటుంబానికి చెల్లించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు ఎడిషనల్ డిఎంఎన్హెచ్ఓ గారు అంటున్నారు మా చేతుల్లో ఏమీ లేదు, కలెక్టర్కి పంపిస్తామని చెప్పి. మీ చేతుల్లో లేనప్పుడు మీరు చర్చలకు రావడం కూడా అనవసరం అనేది మా యూనియన్గా మేము చెప్తా ఉన్నాం.
ఎవరైతే ఐటిడిఏ పిఓ గారు దన్నాలు చేయొద్దన్నారో అదే పిఓ గారు ఇప్పుడు చనిపోతున్నటువంటి ఆశా వర్కర్ల కుటుంబాలను ఆదుకోవాలి. ఆశా వర్కరు చనిపోయారు నిజంగా అది మనకి చాలా పెద్ద నష్టమే చేకూరింది. కానీ దానికి మేము అందరం కూడా బాధపడుతున్నాము. ముఖ్యంగా చనిపోయిన ఆశకి ఒక అధికారిగా జిల్లా అధికారిగా మేమందరం ఆలోచించేది ఏంటంటే చనిపోయిన ఆశకి ఏ రకంగా మనం ప్రభుత్వం ద్వారా కానీ పై అధికారుల ద్వారా కానీ మా ద్వారా కానీ ఏ అవకాశం ఉన్నంత వరకు ఎంత మేర తనకి సహాయం చేయగలం అన్నది అది చేస్తామని చెప్పేసి వాళ్ళందరికీ కూడా మేము చెప్పడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళ యొక్క డిమాండ్లోని 15 లక్షలు డిమాండ్ చేయడం జరుగుతుంది. చనిపోయిన ప్రతి ఒక్క ఆశకి ఆ కుటుంబంలో వారికి ఉద్యోగం కల్పించాలని వాళ్ళు చెప్పడం జరుగుతుంది వాళ్ళ డిమాండ్లోని. అంతేకాకుండా ఏదైతే ఆశ మొన్న రీసెంట్గా చనిపోయారో వైద్యుల యొక్క ఇబ్బందులతోనే మమ్మల్ని ఆ యొక్క ధర్నాకి పంపించకపోవడం వల్లే ఆశ వరకు చనిపోయారు అన్నది అది వైద్యాధికారి మీద చెప్పి అది కూడా అది మేమైతే ఆ డిమాండ్ని మేము సంపూర్ణంగా ఖండిస్తున్నామండి. ఎందుకంటే దురదృష్టవశాలు పంపించలేదు కాబట్టి దాన్ని చనిపోయింది అన్నది అది ఎంతవరకు అన్నది వాళ్ళు కూడా ఆలోచించాలి. లేకపోతే వాళ్ళు ఏదైతే ఈరోజు మనకి డిమాండ్లు పెట్టారు 10 లక్షలు చనిపోయిన ఆశ వాళ్ళకి 10 లక్షలు ఇవ్వాలని ఆ పిల్లలకి ఇన్సూరెన్స్ కూడా కల్పించాలని అయితే ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్ గారు పిఓ గారికి ఆల్రెడీ ఈ యొక్క చనిపోయిన ఆవిడికి 3 పిల్లలు ఉన్నారని ఆ పిల్లలకి ఏదైనా మనం చేయాలని చెప్పేసి పిఓ గారికి చెప్పడం వెంటనే పిఓ గారు కూడా స్పందించి సంక్రాంతి పర్వదినాల్లో కోడి పందాలు జూదం వంటి అసాంఘిక క్రీడా కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పెదపుడి తహసీల్దార్ టి సుభాష్ హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల కేంద్రమైన పెదపుడి మండల ప్రజాపరిషత్ కార్యాలయం నుండి స్థానిక సెంటర్ వరకు సంక్రాంతి వేడుకల్లో అసాంఘిక కార్యక్రమాలు చేయొద్దంటూ నినాదాలు చేస్తూ ఎంపీడీఓ విజయ్ భాస్కర్, ఎస్ఐపి వాసు, పంచాయతీరాజ్, పోలీస్, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతిని సాంప్రదాయబద్ధంగా కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. కోడి పందాలు, గుండాట, పేకాట వంటి అసాంఘిక క్రీడా కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రమేష్, పెదపుడి పంచాయతీ కార్యదర్శి, విఆర్ఓలు, వాలంటీర్లు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కోరినీలు కలెక్టర్ గారు, ఈస్ట్ గోదావరి ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఈరోజు ఎంఆర్ఓ గారు, ఎండీ గారు మరియు మా పోలీసు శాఖ ముగ్గురు కలిసి జాయింట్గా మన రాబో సంక్రాంతి సందర్భంగా ఇల్లీగల్గా ఎటువంటి కోడి పందాలు, గుండాట, పేకాట అటువంటి ఏమి జరగకుండా సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహిస్తూ ప్రతి గ్రామంలో కూడా సాంప్రదాయ క్రీడలు ఉండే విధంగా ఆల్రెడీ నిన్న గొల్లల మావిడల్లో చిన్న ప్రోగ్రాం ఒకటి కండక్ట్ చేసాం. అదేవిధంగా ఈరోజు ఎంఆర్ఓ గారు, ఎండీ గారు మరి మేము కలిసి ఒక ర్యాలీ కింద పెట్టి పెదపూడి మండలంలో పెదపూడిలో ఈరోజు ర్యాలీ కండక్ట్ చేసి ప్రజలందరికీ, పెదపూడి మండల ప్రజలందరికీ కూడా పండక్కి సంక్రాంతికి కోడి పందాలు, ఈ గుండాట వాటిని బారి పడకుండా సాంప్రదాయ క్రీడలు ఉండే విధంగా వాటిని ప్రోత్సహించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన సంక్రాంతి సందర్భంగా అందరూ కూడా ప్రజలు ఎక్కువ మంది ఈ కోడి పందాలు, జూదము, పేకాట, గుండాట ఇవన్నీ కూడా ఆడి వ్యసనాలకు అలవాటు పడి కొంచెం అసాంఘిక సంఘటనలు జరుగుతున్నాయి. వాటి అన్నింటిని కూడా నిరోధించడానికి ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకోమని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఆదేశించిన మీదట మనం పెదపూడి మండలంలో రెవెన్యూ, పోలీస్ మరియు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తరఫున ప్రజలకందరికీ తెలిసే విధంగా మేము ర్యాలీ ఏర్పాటు చేసి ప్రచారం ఏర్పాటు నిర్వహిస్తున్నాం. దీనికి పాంప్లెట్లు అండ్ ఇతర ప్రచార మార్గాల ద్వారా కూడా మేము తెలియజేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు చేసేటువంటి అసంఘిక కార్యక్రమాలు ఏమైనా పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళందరూ కూడా హెచ్చరించడానికి ఈ విధంగా ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. నూతన విద్యా విధానంతో విద్యార్థులు మరింత ప్రావీణ్యం పొందేలా ఉపాధ్యాయులు బోధన చేయాలని పెదపూడి జడ్పీటీసీ పేపకాల వెంకటలక్ష్మి వెంకటరమణులు అన్నారు. పెదపూడి మండలం కుమారప్రియం గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి
పాఠశాలలో విద్యాబోధన, మధ్యాహ్న భోజనం, నాణ్యతా ప్రమాణాలను అడిగి తెలుసుకుని విద్యార్థులతో పాటు సహపంక్తి భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ పేపకాయల వెంకటలక్ష్మి వెంకటరమణ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపట్టిన టీనేజర్లకు వ్యాక్సిన్ ప్రత్యేక డ్రైవ్ విధానాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు పథకంతో అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ అచ్చయ్య కాపు, గండ్రేడు ఎంపీటీసీ గుత్తుల శివకుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శర్మ, ఉపాధ్యాయులు, వైసీపీ నాయకులు అనసూరి రాంబాబు, కరెడ్ల బాబ్జీ, పబ్బినిడి రామ్మూర్తి, పేపకాయల బుజ్జి, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెద్దపూడి మండలం కుమార్పురియం గ్రామంలో జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలని సందర్శించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి రూమ్ కూడా పరిశీలించడం, మరియు అదేవిధంగా విద్యార్థిని కూడా వాళ్ళని ఫుడ్ విషయంలో కానీ చదువు విషయంలో కానీ మీకు ఏ విధంగా ఉందని అడగ్గా వాళ్ళంతా కూడా సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. చదువు కూడా బాగా చెప్తున్నారు, అదేవిధంగా ఫుడ్ కూడా చాలా బాగుంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా జడ్పీటీసీ సభ్యురాలు మన వెంకటలక్ష్మి గారు కూడా వాళ్ళతో కలిసి భోజనం చేయడం జరిగింది. ఆ భోజనం కూడా ఆవిడ చూసి తిన్న తర్వాత సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. కాకపోతే తరగతి గదుల్లో చిన్న చిన్న దుమ్ములు బూజులు ఉండడం చూడటం జరిగింది. అదేవిధంగా హెచ్ఎం గారికి చెప్తే వెంటనే శుభ్రం చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అవి తప్ప ఈ స్కూల్లో మొత్తం అంతా కూడా చాలా పరిశుభ్రతగా అంతా బాగానే ఉన్నదని సందర్భంగా తెలియజేస్తూ, ప్రభుత్వ నూతన జాతీయ విద్యా విధానాన్ని వెనక్కి తీసుకోవాలని ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇల్లా వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. భారత విద్యార్థి ఫెడరేషన్ SFI జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాకినాడలో స్థానిక UTF కార్యాలయంలో SFI జిల్లా అధ్యక్షులు జి రాము అధ్యక్షతన విద్యారంగం సవాళ్లు అనే అంశంపై రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు విచ్చేసి మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యా విధానం వల్ల దేశంలో పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశ
బడ్జెట్లో విద్యారంగానికి నిధులు పెంచడం ద్వారా మాత్రమే విద్యారంగం అభివృద్ధి చెందుతుందని వివరించారు. దేశంలో ఎక్కడా నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయలేదని, మన రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం వచ్చి రాగానే నూతన జాతీయ విద్యా విధానం అమలు చేస్తున్నామని చెప్పడం దారుణమన్నారు. నూతన విద్యా విధానం పేరుతో రాష్ట్రంలో ఉన్న ప్రైమరీ పాఠశాల మూతపడే ప్రమాదం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు లలిత, ఎం గంగసూరి బాబు, జిల్లా కార్యదర్శి టి రాజా, జిల్లా సహాయ కార్యదర్శులు వరహాలు, శ్రీకాంత్, మణికంట, జిల్లా గర్ల్స్ కన్వీనర్ పి లోవతల్లి, నగర గర్ల్స్ కన్వీనర్ అనూష శివమాధవ్, అరుణ్, రవీంద్ర, సత్య, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. సవాళ్ళు అనే దాని మీద ఈరోజు రాష్ట్ర సదస్సు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం విద్యారంగంలో తీసుకొస్తున్నటువంటి ఈ తిరోగమన జాతీయ విద్యా విధానాన్ని అందరూ త్రిప్పి కొట్టాలని చెప్పి ఎస్ఎఫ్ఐ కానీ, యూటీఎఫ్ ప్రగతిశీల విద్యార్థి ఉపాధ్యాయ సంఘాలు, అట్లాగే పీడిఎఫ్ ఎమ్మెల్సీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. ఇంత తిరోగమన జాతీయ విద్యా విధానాన్ని మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాగతించి అందరికంటే ముందుగా దీన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పడం కూడా చాలా అభ్యంతరకరమైనటువంటి విషయం. ఈ విద్యా విధానం జాతీయ లక్ష్యాలకి తిరోగమన తిలోదకాలు ఇస్తున్నది. అట్లాగే పఠారి విద్యా లక్ష్యాలకి ఏవైతే ఉన్నాయో, అంటే ఒక సెక్యులర్, ఒక సోషలిస్ట్, ఒక డెమోక్రటిక్ అనేటువంటి, ఒక జెండర్ ఈక్వాలిటీ, ఒక సోషల్ ఈక్వాలిటీ అనేటువంటి నినాదాలను కూడా ఈ విద్యా విధానం తిలోదకాలు ఇస్తుంది. మరి అలాంటప్పుడు ఈ దేశ ప్రజలకి ఈ నూతన జాతీయ విద్యా విధానం ఉపయోగం ఏమిటని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. సామాజిక న్యాయం అనేటువంటి విషయాన్ని ఈ యొక్క నూతన జాతీయ విద్యా విధానం మరుగునపరుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందువల్ల లక్ష్యాలు ఏమో ఘనంగా ఉన్నట్లు అనిపిస్తున్నప్పటికీ కూడా దేనికి కూడా ఈ నూతన జాతీయ విద్యా విధానం కేంద్ర ప్రభుత్వాలకు కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ బడ్జెట్ విషయంలో కానీ ఇతరేతర విషయాల్లో కానీ ఖచ్చితంగా నిర్దేశించి చెప్పినటువంటి పరిస్థితి లేదు. డాక్యుమెంట్ దారి పొడిగినా చూసినట్లయితే అనేక వివాదాస్పదమైనటువంటి, ఏమి చెబుతుందో అనేటువంటి అయోమయంగా ఉన్నటువంటి విద్యా విధానంగా ఇది ఉన్నది. అందువల్ల 484 పేజీలతోటి ఈ యొక్క విస్తృతంగా ప్రజల ముందు పెట్టినటువంటి ఈ యొక్క జాతీయ విద్యా విధానంలో ఈ యొక్క విద్యారంగానికి నష్టం తెచ్చేటువంటి అనేక అంశాలు ఇందుట్లో ఉన్నాయి. అందువల్ల పైకి మాటలు కాదు చూడాల్సింది, మరి దాని లోపల ఉన్నటువంటి సారాన్ని కనుక చూసినట్లయితే తప్ప ఈ యొక్క విద్యా విధానం అర్థమయ్యేటువంటి పరిస్థితి లేదని చెప్పి, సరే ఏమైనప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ విద్యా విధానాన్ని వెనక్కి తీసుకోవాలి, ఇది బాగుంది, మేము అమలు చేస్తాం అనేటువంటి పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యారంగంలో ఒక విధ్వంసకరమైనటువంటి పద్ధతిలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళడం సరైంది కాదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. కాకినాడ జగన్నాథపురంలో గల ఎంఎస్ఎన్ చార్టీస్ ఆవరణలో 1వ పట్టణ పోలీసు అధికారుల ఆధ్వర్యంలో సాంప్రదాయ సంక్రాంతి క్రీడా సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ రజనీ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంప్రదాయ సంక్రాంతి క్రీడా పోటీలను మేయర్ శంకరశివ ప్రసన్న, కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తులతో కలిసి డిఎస్పీ వి భీమారావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎస్పీ భీమారావు మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబా ఆదేశాల మేరకు సబ్ డివిజన్ పరిధిలో అన్ని పోలీస్ స్టేషన్లలో సాంప్రదాయ సంక్రాంతి క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ క్రీడా పోటీలు 5 నుండి 10వ తేదీ వరకు నిర్వహించబడి అన్ని విభాగాల క్రీడా పోటీలకు 11వ తేదీన ఫైనల్ పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. యువత, మహిళలు, ప్రజలందరూ ఈ పోటీలలో పాల్గొని తమ ప్రతిభను కనబరచాలని ఆకాంక్షించారు. మేయర్ శివ ప్రసన్న, కూడా చైర్మన్ చంద్రకళా దీప్తులు మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాల్లో నిర్వహించే కోడిపందాలు, గుండాట, పేకాట వంటి జోద క్రీడలు చట్ట వ్యతిరేకమని, కావున గ్రామాలలో ప్రజలు మరియు యువత ఈ విషయాన్ని గమనించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, సంక్రాంతి పండుగను సాంప్రదాయబద్ధంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో సాంస్కృతిక ఆటపాటలతో సాంప్రదాయ క్రీడలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు చోడిపల్లి సత్యప్రసాద్, మీసాల ఉదయ్ కుమార్, కార్పొరేటర్లు మీసాల శ్రీదేవి దుర్గాప్రసాద్, రాగిరెడ్డి బన్ని, తహేర కాతుమ్, ఎస్ఐ వినయ్ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. మొదలైపోతున్న దశలో ఈరోజు మనకి సుదినం చేతన అనే ప్రోగ్రాం కూడా ఇప్పుడే ఎస్పి గారు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సాంప్రదాయ క్రీడలు అంటే సంక్రాంతి సందర్భంగా
పిఠాపురం మొదలుకొని అన్ని ప్రదేశాల్లో జిల్లా మొత్తం ఈ రోజే ఇది సుదినం ఎందుకంటే పూర్వం గంగిరెద్దులు వాళ్ళు హరికథలు గుల్లాట్లు చిన్న చిన్న అవి మనకి అన్ని పోయి ఇప్పుడు గుల్లాట్లు బల్లాట్లు పందాలు జోదాలు అనేకమైన వ్యసనాలకు బానిసై సోదర మహిళలు చిత్రహింసలు పడుతున్నారనే ఉద్దేశంతో ఈ జోదాలను అరికట్టాలనే ఉద్దేశంతో ఈ బెట్టింగ్లు అరికట్టాలనే ఉద్దేశంతో ఈ సాంప్రదాయ క్రీడలు అనేవి ఈరోజు మొదలుపెట్టడం జరిగింది. మార్నింగ్ అయితే గంగిరెద్దు వాళ్ళు హరికథలు ఇప్పుడు నేను కూడా చూడని గొబ్బమ్మ ఇవన్నీ ప్రోగ్రామ్స్ కూడా జరగడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ అంతా కలిసి మన జిల్లాలో గౌరవ మా ఎస్పీ గారి ఆదేశాలు నిన్న జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మీద జరిగేవి కాబట్టి మీ అందరూ ఆశీస్సులు దీనికి ఉండాలి. ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేసిన క్రీడాకారులకి విన్నర్స్ రన్నర్స్ కాదు క్రీడా స్ఫూర్తి అంటే టీమ్ స్పిరిట్ గెలవాలని ఆశిస్తూ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చిన వన్ టోన్ సిబ్బంది మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎదిగి ముందున్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా సచివాలయ సిబ్బందికి వాలంటీర్కి సెక్రటరీస్కి అడ్మిన్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు. చాలా మంచి కార్యక్రమం స్టార్ట్ చేశారండి. పిల్లలు ప్రతిరోజు చదివి 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 చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. నిజంగా ఇలాంటి మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించినందుకు మన పోలీస్ శాఖ వారికి ముఖ్యంగా మన అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. పిల్లలందరూ కూడా చాలా బాగా ఆడాలని చెప్పేసి కేవలం చదువుతో పాటు మిగతా విషయాల్లో కూడా అందరూ ముందుండాలని చెప్పేసి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కూడా కావాలి కాబట్టి ఎక్స్ట్రా కల్చర్ క్వాలిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చదువుతో పాటు గేమ్స్ కూడా బాగా ఆడడం వల్ల స్పోర్ట్స్ కోటాలో కూడా ముఖ్యంగా అందరికీ కూడా మంచి పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి పిల్లలందరికీ కూడా ఆల్ ది బెస్ట్. గెలిచామా ఓడామా అన్నది కాదని మనం ఇక్కడ చూసుకోవాల్సింది. గెలుపుతాం కానీ వాటమే అన్నది నిజంగా గెలుపుకు నాంది. అంటే మనం ఒక్క అడుగు వెనక్కి వేసాము అంటే నిజంగా 10 అడుగులు ముందుకేసే ధైర్యం మనకి వస్తుంది కాబట్టి వీరికి వచ్చిన వాళ్ళందరూ కూడా దీన్ని మామూలుగా తీసుకొని గెలుపు ఓటమిని పట్టించుకోకుండా అందరూ ముందుకెళ్ళాలి. ఫ్యూచర్లో మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గోల్ని మీరు రీచ్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన వారికి ఐకాన్ సంస్థ తరపున జనవరి 7న అవార్డులు ప్రదానం చేయనున్నట్లు ఆ సంస్థ స్థాపకులు క్రిష్ చింతలూరు తెలిపారు. కాకినాడలో సత్కళా వాహినిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2018లో ప్రారంభించబడిన ఐకాన్ అనే సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం వివిధ రంగాల్లో ప్రముఖులు నగర ప్రముఖులకు ఈ అవార్డులు ప్రదానం చేస్తున్నామని తెలిపారు. అన్ని రంగాల్లో నిష్ణాతులకు వజ్ర స్వచ్ఛంద సంస్థలకు స్ఫూర్తి, వివిధ రంగాల సైంటిస్టులు వంటి వారికి విశిష్ట, విద్యారంగ నిపుణులకు ఆచార్య, క్రీడా నిపుణులకు ద్రోణాచార్య, అలాగే లైఫ్ అచీవ్మెంట్ అవార్డులను ప్రదానం చేస్తున్నామని అన్నారు. 2018 సంవత్సరంలో తొలిసారిగా 100 మందికి ఈ అవార్డు ప్రదానం చేశామని అన్నారు. 2021లో హైదరాబాద్ లో 130, విశాఖలో 80 మంది వివిధ నిష్ణాతులకు ఇటువంటి అవార్డులు ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే ఈ నెల 7న కాకినాడ సర్పవరంలో ఉన్న స్పందన హాల్లో సుమారు 100 మందికి ఈ అవార్డులు ప్రదానం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జనరల్ సెక్రటరీ రక్షణ్ కాశీ, సిహెచ్ ప్రసాద్ రాజు, ఎస్విఎస్ రాజు, పి సాత్విక్, సత్కళా వాహిని కృష్ణ ఆచార్యులు, రాయవరవ సత్యభామ, సీపని గోపి, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సంస్థకి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను. నేను ఈ సంస్థకి ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నా. మాది ఒక ప్రొఫెషనల్ నెట్వర్క్. దగ్గర ఈ సంస్థలో 3000 మంది పైనే సభ్యులు ఉన్నారండి. వీళ్ళందరూ వివిధ ఎంఎన్సీల్లో పనిచేసేటువంటి సిఇఓలు, చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్సు, అలాగే సివిల్ సర్వెంట్సు, ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్సు, ఐఆర్ఎస్ ఆఫీసర్సు, వీళ్ళందరూ ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నారు. మేమందరం కలిసి కొన్ని నాలెడ్జ్ సెషన్స్ చేస్తూ ఉంటాం. కాన్క్లేవ్స్ అని, కాన్ఫరెన్సెస్ అని, సెమినార్సు, వెబినార్సు కండక్ట్ చేస్తూ ఉంటాం. టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ ఇష్యూస్ మీద, డిస్రప్షన్స్, మేనేజ్మెంట్ ఇష్యూసు, అలాగే లీడర్షిప్ ట్రైట్స్ మీద వివిధ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. జిఎస్టీ మనకి భారతదేశంలోకి ఎంటర్ అవగానే ఈ జిఎస్టీ మీద ఒక జిఎస్టీ కాన్క్లేవ్ ఓట్ చేస్తున్నాం. లీడర్షిప్ కాన్క్లేవ్స్ దాదాపు బెంగళూరు, విశాఖపట్నం, ముంబై, హైదరాబాద్ నగరాల్లో చేస్తున్నాం. అలాగే గుడ్ టు గ్రేట్ పేరెంటింగ్ అని, పేరెంట్స్ ఏ విధంగా పిల్లలతో ప్రవర్తించాలి, అలాగే ఎటువంటి కార్యాచరణలతో ముందుకు పోవాలనే విధానంగా గుడ్ టు గ్రేట్ పేరెంటింగ్ అనే ప్రోగ్రామ్ చేస్తున్నాం.
ఈ విధంగా చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ స్టార్టప్స్కి, యూత్కి, స్టూడెంట్స్కి ఎంతో రకాలుగా ఎన్నో రకాలుగా సపోర్ట్ చేస్తూ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ త్రూ కావచ్చు, లేదా ఈ స్టార్టప్ ఫండింగ్ విషయంలో కావచ్చు సహకారం అందిస్తూ వచ్చాము మా సభ్యులు అందరం. అలాగే 2018 నుంచి ఇప్పటిదాకా ప్రతి సంవత్సరము కూడా ఒక సిటీని ఐడెంటిఫై చేసి ఆ సిటీలో ఉన్నటువంటి ప్రముఖులను, ఎగ్జాంపులరీ పీపుల్ని, డాక్టర్స్ కావచ్చు, లాయర్స్, ఇంజనీర్స్, ప్రొఫెసర్స్, స్పోర్ట్స్ ఎంథూసియాస్, బిజినెస్ మెన్, ఉమెన్ ఎంటర్ప్రీనర్స్, అలాగే స్వచ్ఛంద సంస్థలు, ఎన్జిఓస్, వీళ్ళని ఐడెంటిఫై చేసి సంఘానికి బాగా పనిచేస్తున్న వాళ్ళు, అదే జాతికి మంచిగా పేరు తెస్తున్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి సంవత్సరము ఈ అవార్డ్స్ అన్నది ప్రముఖులంటే మన మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ఇటువంటి వాళ్ళ చేతి మీద వాళ్ళకి హానర్ చేయడం జరుగుతూ ఉంటుంది. తద్వారా ఆ అవార్డు తీసుకున్న వాళ్ళు మోటివేట్ అయ్యి ఇంకా మంచి పనులు చేస్తారన్న ఉద్దేశంతో, అలాగే ఎవరైతే ఈ వీళ్ళని చూసి కొంచెం స్పందించి ఇన్స్పైర్ అయ్యి మిగతా యూత్ కూడా అదే మార్గంలో వెళ్ళి మంచి పనులు చేస్తారు అని చెప్పేసి ఉద్దేశంతో ఈ అవార్డులు నిర్వహించడం జరుగుతుందండి. ఐఆర్ఎస్ అధికారిగా అవతారం ఎత్తి ఎన్సీఈఆర్టీ సౌత్ ఇండియన్ కమిషనర్గా పరిచయం చేసుకుని తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం పోస్టు మాస్టర్ నుండి 400,000 బురడి కొట్టించిన వ్యక్తిని ముమ్మడివరం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పోస్టల్ రీజియన్ అధికారిని చేస్తానని నమ్మించి అమలాపురంకు చెందిన పోస్టు మాస్టర్ మద్దెల వెంకటేశ్వరరావు వద్ద నుండి 400,000 రూపాయలు తీసుకుని మోసగించినట్లు అందిన ఫిర్యాదు మేరకు ముద్దాయి యానంకు చెందిన కాశీ ప్రేమ్ కుమార్ ను పోలీసులు వలపని పట్టుకున్నారు. జిల్లా ఎస్పీఎం రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు అమలాపురం ఎస్డీపీఓ వై మాధవరెడ్డి ఆధ్వర్యంలో ముమ్మడివరం ఎస్ఐ సురేష్ బాబు, వారి సిబ్బంది ముద్దాయిని అరెస్ట్ చేసి ముమ్మడివరం జేఎఫ్సీఎం వారి కోర్టుకు తదుపరి చర్య నిమిత్తం హాజరుపరిచారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు వివరాలను వెల్లడించారు. ముద్దాయి కాశీ ప్రేమ్ కుమార్ నీలపల్లిలో 10వ తరగతి వరకు చదువుకుని ఆ తరువాత డిప్లొమా రామచంద్రాపురంలో కాలేజీకి వెళ్లి మధ్యలో మానేశాడని అన్నారు. ఆ తరువాత నుండి లైబ్రరీనాకు వెళ్లి గవర్నమెంట్ హైయర్ అఫీషియల్స్ వారి జీవన విధానం మరియు వృత్తిపరంగా వారు ఏం ఉపయోగిస్తారు అనే వాటిపై నెట్లో చూసుకుని వాటిపై అవగాహన పెంచుకుందని అన్నారు. ఐఆర్ఎస్ అధికారిగా అవతారం ఎత్తి రబ్బర్ స్టాంప్, ఐడెంటి కార్డ్, కొన్ని డాక్యుమెంట్స్ తయారు చేసుకుని కళా సాహితీ వేదిక అధ్యక్షుడైన ముమ్మడివరం పోస్టు మాస్టర్తో ఐఆర్ఎస్ ఆఫీసర్ అని, ఎన్సీఈఆర్టీ సౌత్ ఇండియన్ కమిషనర్గా పరిచయం చేసుకుని అతనిని పోస్టల్ రీజియన్ అధికారిని చేస్తానని నమ్మించి అతని వద్ద నుండి 400,000 రూపాయలు తీసుకుని విలాసాలకు వాడుకుందని అన్నారు. తమకు రాబడిన సమాచారంపై యానం అంబేద్కర్ నగర్ ఇంటి వద్ద అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 40,000 రూపాయలు ఖరీదు చేసే బంగారు చైన్, ఉంగరం, స్టాంప్స్ మరియు డాక్యుమెంట్స్ అతను ఉపయోగించిన సెల్ ఫోన్ స్వాధీనపరచుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో మరియు ముద్దాయి అరెస్టులలో చురుకుగా వ్యవహరించి కేసును ఛేదించుటలో చాకచక్యంగా వ్యవహరించిన ముమ్మడివరం ఎస్ఐ సురేష్ బాబు సిబ్బందిని అమలాపురం ఎస్డీపీఓ వై మాధవరెడ్డి అభినందించారు. మద్దెల వెంకటేశ్వరరావు హెడ్ పోస్ట్ మాస్టర్ అమలాపురంలో పనిచేస్తున్న మద్దెల వెంకటేశ్వరరావు గారి ఫిర్యాదు మేరకు తనని 400,000 రూపాయలు తీసుకొని నమ్మించి తీసుకొని మళ్ళీ ఇస్తానని చెప్పి అప్పుగా తీసుకొని చీటింగ్ చేసిన వ్యవహారంపై ఈ ముమ్మడివరం కోర్టు నందు క్రైమ్ నెంబర్ 4/2022 క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది. దీని బేస్ మీద ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇతని దగ్గర డబ్బులు తీసుకున్న వ్యక్తి కాశీ ప్రేమ్ కుమార్, వయసు 18 సంవత్సరాలు. సో ఇతను తనని నమ్మించి మళ్ళీ ఇస్తానని చెప్పి చీటింగ్ పేరుతో, అలాగే అతన్ని రిజిస్ట్రేషన్తో తన దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం జరిగింది. ఆ విధంగా అతను చీటింగ్ గురిపడ్డానని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు రిజిస్టర్ చేయడం జరిగిందండి. దీంట్లో దర్యాప్తుల భాగంగా ఈరోజు కాశీ ప్రేమ్ కుమార్ని ఈరోజు యానంలో తన వాంగ్మూలం వేసి 10th క్లాస్ వరకు చదువుకోవడం జరిగింది. రామచంద్రాపురంలో డిప్లొమా డిస్కంటిన్యూ అతను. ఆ తర్వాత తనకి చిన్నప్పటి నుంచి ఒక కవితలు రాసే అలవాటు ఉంది. సో ఈ కవితల ద్వారా తర్వాతే ఈ చదువు మధ్యలో మానేయడంతో తను ఉన్నత ఉద్యోగస్తుడిగా జీవించాలనే ఒక ఆశ కలిగింది తనకి. దానికి తగ్గట్టుగానే తన హావభావాన్ని, తర్వాత తన ఐడి కార్డ్స్ని ప్రింట్ చేసుకోవడం, తర్వాత స్టాంప్ని ప్రింట్ చేసుకోవడం, నలుగురిలో కూడా సోషల్ మీడియాలో ఒక ఫేస్బుక్ అకౌంట్స్ కానీ లేకపోతే యూట్యూబ్ ఛానల్ కానీ ఒక ఆఫీసర్గా క్రియేట్ చేసుకోవడం, అందరిలో నేను ఐఆర్ఎస్ ఉద్యోగం నాకు వచ్చిందని చెప్పి అందరినీ నమ్మించడం జరిగింది. దాని విధంగానే మనకు కార్డ్స్ కూడా, ఐడి కార్డ్స్ కూడా తను ప్రింట్ చేయడం జరిగిందండి. అలాగే తను ఒక ప్రొఫైల్ని కూడా ఎవరి దగ్గరికైనా సరే షేర్ చేసుకోవడం కోసం
ఐఏఎస్ ఆఫీసర్ గా ఒక ఐడి క్రియేట్ చేసుకొని తన అచీవ్మెంట్స్ ని అంటే 2017 లో నేను డిజిటల్ బెస్ట్ స్టూడెంట్ అని అవార్డు వచ్చిందని కూడా తనందరికీ నమ్మించడం జరిగింది. అలాగే పాస్ట్ ఎక్స్పీరియన్స్ ప్రకారం చూస్తే తను ఈవెన్ ఎన్సీఆర్టీ జోనల్ డైరెక్టర్ గా పనిచేశారు. కేటగిరీస్ లో నేను సర్వేయర్ కమిషనర్ గా కూడా పనిచేయడం జరిగిందని కూడా తను తన అందరికీ పరిచయం చేస్తూ వచ్చాడు. ఈవెన్ తన ఐఏఎస్ వచ్చిందని నమ్మించడం కోసం ఐఏఎస్ ఐఆర్ఎస్ వచ్చింది నమ్మించడం కోసం వాళ్ళ ఎవరైతే ఐఏఎస్ అధికారుల నెట్లో ఉన్న పీడిఎఫ్లో కూడా తన పేరుని ఇంక్లూడ్ చేసుకుని తన ఫైల్స్లో మనకు తన వాంగ్మూలం ప్రకారం తన డైరీలో ప్లస్ తన దగ్గర ఉన్న ఫైల్స్ ప్రకారం మన అతని దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ఇతనికి పద్మ అవార్డ్స్ వచ్చిందని చెప్పి కాశీ ప్రేమ్ కుమార్ కొంతమందిని నమ్మించి ఇదా మనకి వీళ్ళందరితో పరిచయాలు ఉంటాయి అలా వాళ్ళకి పట్టాభిషేకం కూడా చేసుకోవడం నలుగురులో. సో ఈ విధంగా అందరిని నమ్మించడం తర్వాత టెంపుల్స్కి వెళ్ళి నేను ప్రోటోకాల్ తీసుకోవడం నేను ఐఆర్ఎస్ ఆఫీసర్ అని చెప్పి ఈ విధంగా కూడా జరిగిందండి. అలాగే ఈ సర్వే కమిషనర్ తెలంగాణ స్టేట్ అండ్ ఏపీ కూడా ఏపీ సర్వే ల్యాండ్ రికార్డ్ డిపార్ట్మెంట్లో నేను పనిచేస్తున్నానని చెప్పి ఇలా వెహికల్ రెంటల్ తీసుకొని దాని మీద గవర్నమెంట్ సింబల్స్ వేసుకుని ఇలా తిరుగుతూ అందరినీ నమ్మించి తను మోసం చేస్తున్నాడు. తన వాంగ్మూలం ద్వారా ఇవన్నీ మనకు తెలిసాయి. అలాగే తన దగ్గర నుంచి మనకు ఎవిడెన్సెస్ కూడా గ్యాదర్ చేయడం జరిగింది. తన దగ్గర నుంచి ఇప్పుడు మనకి కాశీ ప్రేమ్ కుమార్ అడిషనల్ సీనియర్ గ్రేడ్ 1 ఎన్సీఆర్టీ సంబంధించి అనే రాజమండ్రి ఇది ఒక స్టాంపును కూడా మనం అతని దగ్గర నుంచి మనం స్వాధీనపరచుకోవడం జరిగిందండి. ఇతన్ని